సమస్యని చూసి పారిపోవడం చాలా సులభం, ఆ సమస్యను ఎదిరించి నిలబడమే కష్టం. ఎప్పుడైతే అలా నిలబడతామో ప్రపంచం మన కాళ్ళ కింద ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వ్యక్తే టామ్ మోనగన్, డామినస్ ఓనర్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ది షో ఆన్ దిస్ డే. వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి ప్రేమతో. సాధారణంగా బర్త్డే పార్టీ అనగానే మనకు గుర్తొచ్చేది కేక్ అండ్ పిజ్జా. పిజ్జా అనగానే గుర్తొచ్చేది 30 మినిట్స్ గ్యారంటీ ఇచ్చే డామినోస్ పిజ్జా. కానీ ఎంతమందికి డామినోస్ పిజ్జా యొక్క సక్సెస్ స్టోరీ తెలుసు? డామినోస్ పిజ్జా జర్నీ 1960లో ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక చిన్న పిజ్జా షాప్ పెట్టడంతో స్టార్ట్ అయింది. టామ్ 25 మార్చ్ 1937 యుఎస్ఏలోని మిషిగన్లో జన్మించారు. చిన్న వయసులోనే పేరెంట్స్ని కోల్పోవడంతో ఆయన ఎక్కువగా ఆర్ఫనైజెస్ అండ్ రిలేటివ్ హౌసెస్లో ఉండేవారు. టామ్ చిన్నప్పటి నుండి కష్టపడుతూనే తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి డబ్బును కూడా పెట్టడం మొదలుపెట్టారు టామ్. కొంతకాలానికి బ్యాంక్ దగ్గర నుండి లోన్ తీసుకొని మిషిగన్లో ఒక చిన్న పిజ్జా షాప్ ఓపెన్ చేశారు. దాని పేరే డామినిక్స్. స్టోర్ ఓపెన్ చేసిన 8 మంత్స్ తర్వాత తన బ్రదర్ జేమ్స్ ఆ స్టోర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే బిజినెస్లో ఎప్పుడైనా లాస్ రావచ్చు, కానీ జాబ్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది అన్న కారణంతో ఆయన స్టోర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయిన వాళ్ళు కూడా సహకరించకపోవడంతో చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. తరువాత హోమ్ డెలివరీని స్టార్ట్ చేశారు. దాంతో స్టోర్ బాగా క్లిక్ అయింది. అలాగే మెనూ కార్డులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో జనాల్లో బాగా పాపులారిటీ సంపాదించారు. దానివల్ల ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. ఇంకా ప్రాఫిట్స్ పెరిగితే ఉంది ఎక్స్పాన్షన్ నెక్స్ట్ స్టెప్ అనుకొని తన స్టోర్ని 1965లో డామినిక్స్ని డామినోస్గా మార్చి ఇంకో 2 కొత్త స్టోర్స్ని ఓపెన్ చేశారు. డామినోస్ లోగో మీద మనం చూసినట్టయితే డాట్స్ ఉంటాయి. ఎన్ని స్టోర్స్ ఉంటే అన్ని డాట్స్ పెడదాము అని ఫిక్స్ అయ్యారు. కానీ ఆయన కూడా తెలియదు కదా డామినోస్ డాట్స్ పెట్టలేనటువంటి విధంగా సక్సెస్ అవుద్ది అని. 1968లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చాలా లాస్ ఫేస్ చేశారు. కానీ తన సహనాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా కొత్తగా అదే సంవత్సరంలో 5 స్టోర్స్ని ఓపెన్ చేశారు. 1970లో లీగల్ ఇష్యూస్ వల్ల డామినోస్ సేల్స్ బాగా పడిపోయాయి. 1973లో కొత్త ఉత్సాహంతో 30 మినిట్స్ డెలివరీ స్కీమ్ని స్టార్ట్ చేశారు. దీంతో సేల్స్ బాగా పెరిగాయి. 1978లో కొత్తగా 200 స్టోర్స్ని ఓపెన్ చేశారు. 1983లో కెనడాలో తన ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టోర్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 75 కంట్రీస్లో more than 11,000 స్టోర్స్లో డామినోస్ రన్ అవుతుంది. డామినోస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే కాలానికి తగ్గట్టుగా మారడం. 1973లో టైం వాల్యూ తెలుసుకొని 30 మినిట్స్ డెలివరీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2007లో మొబైల్ ఆర్డర్ స్టార్ట్ చేశారు. 2008లో ఆర్డర్ ట్రాకింగ్ యాప్స్ను స్టార్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే డామినోస్ సక్సెస్ స్టోరీ మీద ఒక సినిమానే తీయొచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ప్రేరణ ఇస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్.